హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఇంట్లో చిన్న చిన్న నుసుములు ఉంటుంటాయి కదా, వీటిని మనం సింపుల్గానే క్లీన్ చేసుకోవచ్చు. అది కూడా చిన్న లిక్విడ్ని తయారు చేసుకుని. మన ఛానల్లో చాలా డిఐవై క్లీనింగ్ లిక్విడ్స్ ఉన్నాయి, అవన్నీ చాలా బాగా యూజ్ అయ్యాయని చాలామంది యూజ్ చేసి కామెంట్స్ కూడా పెట్టారు. ఒకవేళ అవి ఏమీ చూడకపోతే మీరు చూడండి, ఈ లిక్విడ్ని ఎలా తయారు చేసుకోవాలో ఫస్ట్ చూసేద్దాం. దీనికోసం ఒక బౌల్ తీసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. తర్వాత దీంట్లో వెనిగర్ని వేసుకుంటున్నాను, ఏ వెనిగర్ అయినా వేసుకోవచ్చు. ఒక 3 మూతలు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత బేకింగ్ సోడా వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. తర్వాత ముద్ద కర్పూరం వేసుకోవాలి, చిన్న ముక్క చూపించాను కదా, దాంట్లో సగం వేసుకుంటే సరిపోతుంది. అసలు చెప్పాలంటే వీటన్నిటికంటే ఇదే ఇంపార్టెంట్, ముద్ద కర్పూరం ఒకటైనా సరిపోతుంది. కానీ మనకి మంచి క్వాలిటీ ఉన్న ముద్ద కర్పూరం ఉంటే మన ఇంట్లో ఎప్పుడు ఈగలు కానీ, దోమలు కానీ, చీమలు కానీ, ఇలాంటి చిన్న చిన్న ఫ్లైస్ కానీ అసలు ఏం రావు. ఈ కర్పూరం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అసలు మోస్ట్లీ అదొక్కటి వాడుకుంటే మన ఇంట్లో సరిపోతుంది. తర్వాత దీంట్లో మనం లిక్విడ్ డిష్ వాష్ని వేసుకోవాలి. ఇక్కడ నేను విమ్ జెల్ వేస్తున్నాను. ఏంటంటే ఇది కొంచెం జిగురు జిగురుగా ఉంటుంది కదా, దానివల్ల ఇది యాడ్ చేస్తున్నాను. దీన్ని స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ లిక్విడ్ని మనం మాప్ లాగా, అంటే బకెట్ వాటర్లో వేసుకుని మాప్ లాగా పెట్టుకోవచ్చు. దానివల్ల ఏదైనా ఇలాంటి చిన్న చిన్న దోమలు అలాంటివి ఉన్నాయి పోతాయి. నెక్స్ట్ ఏంటంటే ఈ చిన్న చిన్న దోమలు తొందరగా ఒకసారి వచ్చాయంటే పోవు. వాటిని ఎలా చేయాలంటే, ఇప్పుడు మనం ఈ లిక్విడ్ తయారు చేసుకున్నాం కాబట్టి దీన్ని చిన్న చిన్న మూతలు కానీ బౌళ్ళు కానీ ఏదైనా తీసుకుని దాంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎక్కడైతే దోమలు వస్తున్నాయో, ఎక్కువ ఇవి బాత్రూమ్ సింకుల దగ్గర, నెక్స్ట్ ఫ్రూట్స్ కానీ ఇలాంటి వెజిటబుల్స్ కానీ ఏదైనా ఒకటి పాడైంది ఉంటే మాత్రం ఖచ్చితంగా వచ్చేస్తాయి. ఆ పాడైంది ఏంటో ఫస్ట్ చూసుకుని తీసేసుకోండి. తర్వాత అది తీసేసినా కానీ రిమైనింగ్ వాటికి వాలుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఈ గిన్నెలో, ఈ బౌల్లో వేసుకున్నాం కదా ఈ వాటర్ మనం తయారు చేసుకున్న లిక్విడ్, దాన్ని తీసుకెళ్ళి ఆ ఫ్రూట్స్ పక్కన లేదంటే ఉల్లిపాయలు ఇవన్నీ ఉంటాయి కదా అక్కడ పెట్టేసుకోవాలి. లేదంటే ఒక చిన్న క్లాత్ని తడుపుకొని ఆ క్లాత్ని వాటి పక్కన పెట్టినా సరే, ఏదైనా మాస్క్ లాంటివి తడుపుకొని హ్యాంగ్ చేసుకోవడానికి బాగుంటుంది, దానైనా పెట్టినా సరే. ఇవి ఏంటంటే ఇవి ఫ్లైస్ అనేవి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ ఈ లిక్విడ్ని మనం తయారు చేసేసుకుని ఉంచుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఈ ట్రాప్ని మనం రాత్రిపూట మాత్రమే చేసుకోవాలి. దీనికోసం ఒక స్టీల్ ప్లేట్ లాంటిది తీసుకుని దీంట్లో మనం క్యాండిల్ని వెలిగించి మధ్యలో పెట్టుకోవాలి. దీంట్లోనే మనం తయారు చేసుకున్న లిక్విడ్ని కూడా పోసుకొని చిన్న కర్పూరం ముక్కను కూడా దీంట్లో వేసుకోవాలి. తర్వాత దీంట్లో మనం ముగ్గిన అరటిపండును వేసుకోవచ్చు. నెక్స్ట్ ఏదైనా కూరగాయలు, ముఖ్యంగా టమాటోలు, వీటికి ఇవి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి టమాటోలు. ఇది కొంచెం పాడైన టమాటా. నెక్స్ట్ దీని మీద కొంచెం స్కిన్ కూడా నేను తీసేస్తున్నాను. తీసేసి ఆ నీటిలో పెట్టుకోవాలి. దీనివల్ల ఏంటంటే అవి ఆ పురుగులను అట్రాక్ట్ చేస్తుంది. లైట్ ఆఫ్ చేసేసేయాలి ఈ ట్రాప్ పెట్టినప్పుడు. 1 గంట సేపు లైట్ ఆఫ్ చేసేసి కర్టెన్స్ అవి వేసేసుకుంటే ఈ లైట్కి అవి అట్రాక్ట్ అవుతాయి, వాసనకి దాని మీద వాళ్ళు కింద పడతాయి, దీంట్లో వాటర్లోనే ఉండిపోతాయి. నెక్స్ట్ ఒక చిన్న ప్రమిద తీసుకుని దాంట్లో కర్పూరం వేసుకోవాలి. తర్వాత 3 లవంగాలని వేసుకొని వెలిగించుకోవాలి. వెలిగించిన తర్వాత దీంట్లో బిర్యానీ ఆకులను కూడా వేసుకొని పొగ వేసుకుంటే ఈ పొగ వల్ల కూడా నుసుములు అనేవి రావు. నేను లాస్ట్ టైం దోమల్ని ఎలా పోవాలా అనేది ఒక పేపర్ మీద అది వేపాకు పేస్ట్ అంతా రాసి చూపించాను. అది చాలామంది అడిగారు వెల్లుల్లిపాయ కాస్ట్ ఎక్కువ అనేసి. ఒకవేళ అలా కాస్ట్ ఎక్కువ అనుకుంటే కనుక వెల్లుల్లి పొట్టు వాడుకోవచ్చు, లేదంటే 3 లవంగాలు పెద్ద మనకి కాస్ట్ ఏం కాదు. ఖచ్చితంగా కర్పూరాన్ని మాత్రం ప్రతిరోజు వెలిగించుకోండి. ఒక సిస్టర్ లావణ్య అడిగారు, సరిగా రావట్లేదు అక్క అని. పేపర్ మాత్రం డ్రైగా అయితేనే మనకి ఆ పొగ అనేది వస్తుంది. ఇవన్నీ ట్రై చేయండి, ఖచ్చితంగా నుసుములు అనేవి పోతాయి. వీడియోని నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.